वेलकम टू आवर होम फुड एंड ब्यूटी टिप्स अंदर की उगादि शुभाकांक्षलु ना सब्सक्राइबर्स की अंड व्यूवर्स की इप्पुडु वच्चेसि उगादि पच्चडि एला प्रिपेर चेयालनेसि चूद्दाम ओक पेद्द निम्मपंड सैज अंत चिंतपंडनि तीसुकुन्नानु इदि वच्चेसि कोत्त चिंतपंडंडि इंदुलो उन्नटुवंटि ईकलु इंका గింజలు ఏదైనా పొట్టు అంతా తీసేసి 300 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని నాననివ్వాలి ఒక 10 minutes. ఒక రోల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఇంకా అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు రాళ్ళ ఉప్పు తీసుకొని దంచుకోవాలి. ఈ చింతపండులో గుజ్జు అంతా తీసేసి ఈ చింతపండు వాటర్లో ఇది కొత్త బెల్లం అండి, ఈ సంవత్సరం ఆడించిన బెల్లమే, అది యాడ్ చేసుకోవాలి. అలాగే మిరియాలు ఉప్పు నూరుకున్నాక హాఫ్ ఆర్డర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేప పూతని ఇలా ఈ ఈనెలు లేకుండా పూత మాత్రమే ఇలా మనం చిన్నగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పూతనంతా మనం చేతిలో ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట, స్మూత్గా ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసిన తర్వాత ఈ వేప పుల్లలు ఉంటాయిగా చిన్న చిన్న పుల్లలన్నీ ఏరేసుకునేసి 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఈ వేప పూతని యాడ్ చేస్తున్నాను. చింతపులుపులోకి ఈ పూతని యాడ్ చేసుకోవాలి, వేప పూతని. అలాగే 1 కప్పు వరకు లేత మామిడికాయ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి మామిడికాయని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. 5 minutes వీటిని నాననివ్వాలి. తర్వాత మనం నైవేద్యంగా సమర్పించి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి మేము వచ్చేసి సుగీల్ చేస్తామంటాము. సుగీల్ని ఎలా ప్రిపేర్ చేయాలనేసి చూద్దాం. 1 కప్పు శనగపప్పుని 1/2 అవర్ నానబెట్టాను నీళ్ళల్లో. కుక్కర్లోకి యాడ్ చేసుకొని 1.5 కప్పు వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ని మూత పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలి. ఆలోపు మనం 1 బౌల్ తీసుకొని 1 కప్పు మైదాపిండి తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే కలర్ కోసం నేను కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కంటే కొద్దిగా థిక్గా దీన్ని కలుపుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత 10 minutes ఇది నాననివ్వాలి. మూత పెట్టేసి 1 పక్కన పెట్టేద్దాము. ఆలోపు పప్పు బాయిల్ అయిపోయి ఉంటుంది. కుక్కర్లో ఉన్నటువంటి ప్రెజర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఈ కుక్కర్ మూత తీసేసి 1 బౌల్ తీసుకొని, 1 జల్లెడ లాంటి బౌల్ తీసుకొని ఈ పప్పుని ఇందులో వడగట్టుకోవాలి. వాటర్ అంతా కింద ఉంటాయి. ఈ పప్పు చల్లారిన తర్వాత ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకొని ఇలా ఒక బౌల్ స్టవ్ మీద 1 బౌల్ పెట్టి అందులో బెల్లం సిరప్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందాక బాయిల్ అయినటువంటి శనగపప్పుని ఇందులో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇలా మనం టైట్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. కొద్దిగా యాలకల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. దో ఇలా కొద్దిగా టైట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా స్మాల్ ఉండలని చుట్టుకోవాలన్నమాట. ఇది మొత్తం ఉండలు చుట్టేసుకున్నాము. ఇందాక మనం మైదాపిండిని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాగా ఇప్పుడు మనం వచ్చేసి ఆయిల్ని డీప్ ఫ్రై కోసం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అన్నది బాగా వేడైందా లేదా అనేసి కొద్దిగా పిండి వేసి చూసామంటే దో వేడెక్కిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ఉండలు చుట్టాంగా ఆ ఉండల్ని ఈ మైదాపిండిలోకి ఇలా రొటేట్ చేసుకుంటూ ఒక్కొక్క ఉండనే వేసుకొని, ఒక్కొక్క ఉండని కాదు ఫస్ట్ 1 ఉండ వేసి చూసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్లోకి ఈ ఉండలు ఈ సుగీల్ని ఇందులో డిప్ చేసుకోవాలన్నమాట. ఇలా మైదాపిండిలో డిప్ చేసుకున్నటువంటి సుగీల్ని ఆయిల్లో మనం డీప్ ఫ్రై కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఉండల్ని ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇవి రొటేట్ చేస్తూ తీసేసేయాలి. ఇవి కొద్దిగా జాగ్రత్తగా వేయాలి, ఎక్కడైనా హోల్ పడిందంటే ఆయిల్ మొత్తం పాడైపోతుంది. ఇదో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి వీటిని మనం దింపేసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే సుగీలు రెడీ అయిపోయాయి. ఇదో ఇలా సర్వ్ చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి చక్కెర పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి చూద్దాం. 2 కప్స్ రైస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకొని ఈ 3 1/2 అవర్ని నానబెట్టాను. ఇప్పుడు కుక్కర్లోకి యాడ్ చేసుకునేసి 6 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి కుక్కర్లో. ఇది మొత్తం క్లీన్ చేసుకొని 1/2 అవర్ నాననివ్వాలన్నమాట.
ఇప్పుడు వీటిని నానిపోయాయి. కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ తర్వాత చూసాంగా ఇలా ఉంది. ఇప్పుడు మీరు తీపిని తగ్గట్టు బెల్లం సిరప్ చేసుకొని ఇలా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టడం వల్ల డస్ట్ ఏదన్నా ఉంటే ఈ గరిటెలో ఉండిపోతుంది. టేస్ట్ తక్కువ ఉందనుకుంటే షుగర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్ పెట్టుకొని అందులో యాలకల పొడి కూడా యాడ్ చేశాను. ఆ బౌల్లో మనం క్యాషూస్, ద్రాక్ష ఇలా వేయించుకున్న తర్వాత నెయ్యితో సహా చక్కెర పనుల్లోకి ఇలా షిఫ్ట్ చేసుకునేసేయాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత బాయిల్ అయిన మిల్క్ని ఒక కప్పు నేను యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు దేవునికి నైవేద్యంగా సమర్పించి మీరు సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను చిక్కుడుకాయలు తాలింపు కోసం ఇలా కట్ చేసుకున్నాను. ఇవి 250 గ్రామ్స్ చిక్కుడుకాయలు. కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ను మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు రానివ్వాలి. ఆలోపు పల్లీలు ఒక గ్రైండర్ తీసుకొని మిక్సర్ గ్రైండర్లో పల్లీలు కొద్దిగా, వెల్లుల్లిపాయలు, పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని ఇది ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయలు బాయిల్ అయిపోయింటాయి. ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్స్, కొద్దిగా పసుపు వేసుకొని మనం వేయించుకోవాలి. ఆనియన్స్ వేయించేటప్పుడు ఎప్పుడు కానీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందాక చిక్కుడుకాయలు బాయిల్ అయినాయి కదా, ఆ చిక్కుడుకాయల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయాలి. ఇది వాటర్తో సహా నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు దింపేసుకొని సర్వ్ చేసుకున్నాం. రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్ కూడా రెడీ అయిపోయింది. మనం ఇందాక సుగిల్ చేసుకున్నాక ఆ వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ వాటర్లోకి నేను ఒక 100 గ్రాముల వరకు చింతపండు నుంచి తీసిన వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అలాగే రెడ్ చిల్లీ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, ధనియాల పొడి కొద్దిగా, ఇంకా అలాగే మిరియాలు, జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. నేను శనగపప్పు ఉడికిన వాటర్తో రసం పెడుతున్నాను. జీలకర్ర మిరియాల పౌడర్ని కొద్దిగా యాడ్ చేసిన తర్వాత మనం ఇందాక చింతపండు వాటరు, శనగపప్పు వాటర్ని ఇందులోకి మిక్స్ చేసుకునేసి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇది రోల్ బాయిల్ అయినాక దింపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలపండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది.